ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమై సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్టులో దుమ్మురేపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో చెలరేగిన ఈ ఆర్కర్ల కింగ్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల ఘనతని అందుకున్నాడు. దాంతో భారత్ మ్యాచ్ పై పట్టు బిగించింది. డబ్ల్యూటీసీ వైఫల్యం తర్వాత తన టెక్నిక్ లో ఎలాంటి మార్పులు చేసుకోలేదని, కాకపోతే తన మైండ్ సెట్ ని మార్చుకోవడంతోనే తిరిగి ఫామ్ అందుకోగలిగానని ఈ గుజరాత్ పేసర్ చెప్పుకొచ్చాడు. శనివారం 4 రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా మీడియాతో మాట్లాడాడు. నిజాయితీగా చెప్పాలంటే నా బౌలింగ్ లో నేను ఎలాంటి మార్పులు చేసుకోలేదు, కేవలం నా ఆలోచన దృక్పథాన్ని సరిచేసుకున్నాను, ఫలితంపై ఆలోచించడం మానేశాను, నా నైపుణ్యాలకు కట్టుబడి పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాను, కొత్త మెలకువల్ని నేర్చుకుంటూ నా నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను, ఇంగ్లాండ్లో ఆటని ఆస్వాదిస్తున్నట్టు బుమ్రా తెలిపాడు. ఇక టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకి బుమ్రా ఈ సందర్భంగా అభినందనలు తెలిపాడు. ఇక మ్యాచ్ ఫలితంపై స్పందిస్తూ, క్రికెట్ ఆటం ప్రారంభించినప్పుడే మనపై మనకు నమ్మకం పెంచుకోవాలి, నీతో పాటు జట్టు విజయం కోసం కూడా పరితపించాలి, ఈ మ్యాచ్ ఫలితంపై మేము ఎక్కువగా ఆలోచించడం లేదు, మాకైతే మంచి ఆరంభమే లభించింది, దాన్నే ప్రతి సెషన్ లో కూడా కొనసాగించాం. ఇక చేసింగ్ లో భారత్ సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయాలని బుమ్రా చెప్పుకొచ్చాడు. అయితే వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ డిలే అవుతూ వస్తోంది, మ్యాచ్ రిజల్ట్ పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.